అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కదండి. అందరికీ డబ్బు అనేది అంత సులువుగా లభించదు కదా. కానీ ఉప్పుతో కనుక మనం ఈ విధంగా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తారండి. ఈ మనిషి కూడా తన జీవితంలో ఎప్పుడు ధనవంతులు అవుతామా అని ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఈ రోజుల్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచాన్ని శాసించేది కూడా డబ్బే కదా. అయితే ఉప్పుతో ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మనం కూడా ధనవంతులు అవుతామని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అసలు ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి ఎందుకు లభిస్తుంది అనే సందేహం అందరికీ వస్తుంది కదండి. అసలు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎందుకు అంత ఇష్టము, లక్ష్మీదేవి స్వరూపంగా ఉప్పుని ఎందుకు భావిస్తాము అనే విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అందుకే ఉప్పు తొక్కకూడదని, ఉప్పుని బయటపడేయకూడదని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చూసుకుంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగరమదనం చేస్తున్న సమయంలోనే సముద్ర గర్భంలో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకోసం లక్ష్మీదేవిని సముద్రుడి తనయా అని చెప్తూ ఉంటామండి. అలానే మనకి ఈ రాళ్ళ ఉప్పు కూడా సముద్రంలోనే లభిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఈ రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టము. అందుకోసం ఈ ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. అందుకే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలంటే ఉప్పుతో మనం కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా తానంతట తానుగానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇతరులకి దానం అనేది ఇవ్వకూడదండి. ఒకవేళ ఎవరైనా మన ఇంటి దగ్గర వాళ్ళు ఉప్పు అయిపోయింది కొంచెం దానం ఇవ్వమని అడిగితే పొరపాటున కూడా ఇవ్వమాకండి. ఇలా చేస్తే ఉప్పుని మనం బయటికి ఇస్తే లక్ష్మీదేవిని కూడా బయటికి పంపించినట్లే అవుతుందండి. అందుకోసం పొరపాటున కూడా ఉప్పుని బయటికి పంపించవద్దు. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఆర్థిక ఇబ్బందితో సతమతమవుతూ ఉంటాము. ఏ పూజ చేస్తే మన ఆర్థిక ఇబ్బంది దూరం అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం కదండి. అయితే ఉప్పుతో గనక ఈ విధంగా చేస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయండి. దానికోసం ముందుగా రాళ్ళ ఉప్పుని తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఉంచాలండి. ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మంగళవారం రోజు ఆ మూటని మన ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడతీయాలి. ఈ మూటని మంగళవారం రోజు రాత్రి సమయంలో మాత్రమే మన ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలండి. మంగళవారం రోజు రాత్రి ఈ విధంగా మనం కట్టిన తర్వాత బుధవారం రోజు ఉదయం పూట ఈ మూటను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యాలండి. అలానే ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా ఏదైనా ఒక చెట్టుకు కట్టి వెయ్యాలి. ఎవ్వరూ తొక్కకుండా ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ ఎర్రటి వస్త్రాన్ని కానీ రాళ్ళ ఉప్పును కానీ వెయ్యాలండి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది. అలానే మన ఇంట్లో సంపద కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనకి జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండాలంటే ఈ చిన్న పూజని లక్ష్మీదేవి గనక చేసినట్లు అయితే మన జీవితంలో ధనానికి లోటు ఉండదని పండితులు తెలియజేస్తున్నారు. శుక్రవారం రోజు ఐశ్వర్య దీపాన్ని వెలిగించటం వల్ల ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదండి. మరి ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో వీడియో రూపంలో కూడా మన ఛానల్లో ఉందండి. ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఈ ఐశ్వర్య దీపం వెలిగించేదానికి ముందుగా మనం 2 పెద్ద మట్టి ప్రమిదలను తీసుకోవాలండి. వాటిని శుభ్రం చేసుకొని పసుపు పూసి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 చిన్న మట్టి ప్రమిదలను తీసుకోవాలండి. వాటిని కూడా పసుపు పూసి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత మన పూజా మందిరంలో ఈశాన్య భాగంలో బియ్యపు పిండితో పద్మ ముగ్గు వేసి అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలండి. ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలు పెద్దవి తీసుకున్నాం కదా, పెద్ద వాటి నిండా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత ఆ 2 మట్టి ప్రమిదలని మనం ముగ్గు వేసుకున్నాం కదా, ఆ ముగ్గుపై పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలు చిన్నవి తీసుకున్నాం కదండి, ఒకదానిలో ఒకటి పెట్టి ఈ రాళ్ళ ఉప్పు పైన చక్కగా పెట్టుకోవాలి. రాళ్ళ ఉప్పు పైన ఈ విధంగా 2 మట్టి ప్రమిదలను పెట్టుకొని ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వెయ్యాలండి. ఆ తర్వాత 2 ఒత్తులను తీసుకొని ఒక ఒత్తుగా చేసి చక్కగా మనం దీపం అనేది వెలిగించుకోవాలి. ఈ దీపం వెలిగించేటప్పుడు
తప్పకుండా మనము అగ్గిపుల్లతో మాత్రం దీపం అనేది వెలిగించకుండా అగర్బత్తితో కానీ ఏకహారతితో కానీ దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ దీపమే కాదండి, ఏ దీపం పెట్టినా కూడా మనం అగ్గిపుల్లతో డైరెక్ట్గా దీపం అనేది వెలిగించకూడదు, ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ వెలిగించాలి. ఆ తర్వాత చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా వెలిగించిన దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారండి. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే ఉప్పు దీపానికి నైవేద్యం అనేది పెట్టరు, కానీ ఈ ఐశ్వర్య దీపానికి నైవేద్యం అనేది తప్పకుండా పెట్టాలండి. ఏవైనా పండ్లు కానీ పాలు కానీ పలహారం కానీ ఈ ఐశ్వర్య దీపానికి నైవేద్యంగా పెట్టవచ్చండి. ఈ విధంగా 21 శుక్రవారాలు కానీ 11 కానీ 41 శుక్రవారాలు కానీ ఈ ఐశ్వర్య దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో ధనం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా 41 శుక్రవారాలు ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికి జీవితంలో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదని మనకి పండితులు తెలియజేస్తున్నారండి. అయితే ఈ ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం కొండకెక్కిన తర్వాత ఆ రాళ్ళ ఉప్పుని ఏం చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది కదండి. ఇప్పుడు ఆ రాళ్ళ ఉప్పుని ఏం చేయాలో కూడా వివరంగా తెలుసుకుందాము. దీపం అనేది కొండకెక్కిన తర్వాత మనం ఆ రాళ్ళ ఉప్పుని కొంచెం నీటిలో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయవచ్చండి. అలానే ఎవ్వరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో కానీ చెరువులో కానీ నదిలో కానీ పారే నీటిలో కానీ వేయవచ్చండి. పొరపాటును కూడా ఎవరైనా తొక్కే ప్రదేశంలో ఈ ఉప్పుని వేయకూడదండి. ఈ ఉప్పుని ఎవరైనా పొరపాటును తొక్కితే మనకి పూజ ఫలితం అనేది లభించదు. ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని కనుక లక్ష్మీదేవికి 41 శుక్రవారాలు వెలిగిస్తే జీవితంలో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదండి. మొదటి శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం వెలిగించిన ప్రమిదలతో మనం మిగతా శుక్రవారాలు చక్కగా వెలిగించవచ్చండి. కాకపోతే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ శుక్రవారాలు మనం లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపాన్ని వెలిగించేటప్పుడు నియమనిష్టలతో చక్కగా పూజ చేస్తే మాత్రమే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. ఏదో మొక్కుబడిగా చేస్తే మాత్రం మనకి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు. ఈ పూజ చేసేటప్పుడు తప్పకుండా ప్రతి స్త్రీ కూడా కాళ్ళ నిండా పసుపు పూసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని చేతికి మట్టి గాజులు అనేది ధరించి చక్కగా మనము లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులతో మన ఇంట్లో సిరి సంపదలకి ధనధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.